సో అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలని అనగదొక్కుతూ ఉన్నారు బీసీలకి అసలు అధికారమే లేదు రిజర్వేషన్లు తగ్గించేశారు సో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి త్వరలో మేము బీసీ సదస్సులు పెడుతున్నామని చెప్పేసి అంటారు ఇప్పుడు మొన్న విజయవాడలో జైహో బీసీ జరిగింది ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వచ్చారు ఇవాళ నేనే ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ రాజమండ్రి ఎంపీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు దాకా ఇలా ఫస్ట్ టైం జగన్ అని ఇచ్చాడు ఒక బీసీగా కర్నూలు ఎంపీ ఎవరండి బీసీ కాదా హిందూపూర్ ఎంపీ ఎవరండి బీసీ కాదా మరి రాయలసీమలో మూడు బీసీలకి ఇచ్చారా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నా ఇదే రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉంటే అందులో నాలుగు బీసీలకి లేదా ఇదే జడ్పీ చైర్మన్లు ఎంతమందికి ఇచ్చారండి బీసీలకి పదమూడులో తొమ్మిది మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇచ్చారు మరి ఇప్పుడు ఎప్పుడైనా చరిత్రలో ఈ రకమైన బీసీలకి కానీ ఎస్సీలకు కానీ మైనారిటీలకు కానీ పెద్ద పెట్టేసిన ప్రభుత్వం ఇప్పటిదాకా ఉందా అని అడుగుతా ఉన్నా ఒకవేళ మేము లెక్కలతో చెప్తున్నాము లేదు మేము కూడా చేసామంటే లెక్కలు చూపించండి సరే కానీ దుష్ట చతుష్టయం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది ముఖ్యంగా మీడియా జగన్మోహన్ రెడ్డి గారినే కాదు ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా నిరంతరం ప్రచారం నెగిటివ్ వార్తలు రాస్తూ ఉన్నాయి టీడీపీ జనసేన రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యుల పైన కూడా విమర్శలు చేస్తాం వీటన్నిటిని అధిగమించగలరా ఇప్పుడు ఒకటండి మేము జగనన్న కానీ లేకపోతే మా అందరికీ కూడా మేము ఆయన ఫాలో అవుతాం కాబట్టి ఒకటి దేవుణ్ణి నమ్ముతున్నాము రెండు రోజు ప్రజల్ని మేము కోరుతూ ఉన్నాం ప్రజలకు మంచి జరిగితే ఆశీర్వదించి మనం కోరుతూ ఉన్నాం మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి వచ్చే డబ్బులన్నీ ఆగిపోతున్నాయి కదా ఎవరైతే దుష్ట చతుష్టయం నలుగురు ఉన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ వీళ్ళు నలుగురు పంచుకునేవారు నలుగురు దొంగలు శుభ్రంగా పంచుకునేవారు మరి వాళ్ళు తీసుకొచ్చి విషపు రాత్రులు రాస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్లోనూ అంతా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏం చేశారు ఎక్కడో చోట ఒకటి రెండు తప్పులు ఉంటాయి ఆ తప్పులు ఉన్నప్పుడు వెలికి చూపించాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది ఖచ్చితంగా అది మీడియా చూపించండి అంతేగాని ప్రతి పథకాన్ని వాళ్ళు ఏదో తూట్లు పడుద్దాము కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి రాజకీయాల్లోకి లాగుదాము వాళ్ళని కూడా ఏదో రకంగా మెంటల్గా మొరల్ దెబ్బ తినే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇవాళ భారతమ్మ ఉన్నారండి భారతమ్మ అసలు ఒక రోల్ మోడల్ కింద ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆవిడ బాధ్యత ఎంతవరకు ఫ్యామిలీ వరకు జగనన్న మరికి ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడంటే బ్యాకప్ సపోర్ట్ ఎంత ఉందనేది మనం ఊహించవచ్చు పిల్లల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారు వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉంటూ వాళ్ళు ఒక లైమ్ లైమ్లైట్లోకి వచ్చారు సో ఒక వెమెన్ ఒక లేడీ ఏ రకంగా ఉండాలి అనేది కరెక్ కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా భారతం ఉన్నారు ఆ రకమైన ఇంట్లో ఆ కాన్ఫిడెన్స్ ఇంట్లో ఆ సపోర్ట్ ఉంది కాబట్టి జగన్ అన్న కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముందు సరే ఇక ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మార్గాన్ని భరత్ రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అది జగన్ అన్న ఏ రకంగా నాకు బాధ్యత ఇస్తారో ఆ బాధ్యతకు అనుగుణంగానే నేను ముందుకు వెళ్తాను ఎమ్మెల్యేకి పోటీ చేయమన్నా చేస్తా ఎంపీకి చేయమన్నా చేస్తా లేదు నువ్వు స్వచ్ఛమైన కార్యకర్తగా నుంచో అని అన్నా కూడా నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ